అదృష్టవంతుడు, జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఏయ్ ఇవడే ఎవర్లు? హాయ్ రావో, పెగ్గదు గాని. పెగ్గేస్తానరా లేపేస్తానరా? పెగ్గేస్తానలే బాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకొకటితో తాగాలనిపిస్తుంది ఎవర్లు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ओहो अंदर ऐ क्लास लेडी सिंह क्लास दंपक तागे आड़ी तप कदा आ रोज पोयावर ए मारप आर नूर आलमट्टी डैम एत तग्दा अय्या अमजाद खाला शाहरुख खाला मारपये कारण अंत टीचर मेरा ओहो टीचर स्नेह स्नेह अभिमान अभिमान गौरविस्ते गौरविस्ता शिक्षल పెట్టి పుట్టాడు నొక్కించుకోవడానికి కండలు ఉన్నాయి. నమస్కారం బాబు. అలాగే నేను ఈ రోజే రిటైర్ అయ్యాను. మా ఊరికి వెళ్ళే ముందు తమన్నో సార్ చూసేళదామని వచ్చానండి. సహదేవుడు హాయ్. మాస్టర్ గారికి నాలుగు బస్తాల బియ్యం ఉంటదని కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరి తోట రాసి ఇచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాలంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహం ఆడబడ్డా. వెళ్ళొస్తానండి. साक्षात् महालक्ष्मी. आगेवे बागु ఆడోళ్ళు చూసావా బాబు? మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది. ఆడోళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంత సేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటాడు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటాడు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది, ఉండు ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కొలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు ఎలిగించు, నీకిదే శిక్ష. ఇదొక శిక్ష? ఆగో, ఇప్పుడు ఎలిగించు. ఆహా, వసమేరుపు కసక్కన తెగింది. చూడిగా చూడిగా నేను నాది కాల్తే మంది ఇచ్చి రాసుకుంటున్నాడు మంచిడా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఆ ఒరే మీరు అందరూ వెళ్ళగలనరా? హలో. అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలి అలా కోపడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్. ఆవిడదే అదే వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం ఆడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను. ఏంటి ఏమన్నా అన్ని పడుతుంటారు మీరు?
మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం బజ్జనికి. ఓ బన్నీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యంట్రా. సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి నీకు. ఏదైనా వచ్చా కవితలు అయితే చెప్తానరా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు, మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగాని ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు, నేనే టీచర్ అమ్మ. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళా. అదేంటయ్యా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడుగుట్టు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టి చూడు బాబు, నీ ఫేస్కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి గారికి అంబాసైడర్ డోరెట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే పట్నం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. ఒడై, సగం భారం తగ్గించేసావురా, నచ్చావురా. ఒడై, దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేసేస్తాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఒడై ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా, సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు. చిరిగిపోతారే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. డ్రైవర్లు ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్య, పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపముందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నింకోడి, నేనే దొంకోండి. చూడు బడాయి, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచన ఏం లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడ వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడై ఏంట్రా ఉడై, ఉడైవర్లో అని పిలవలేవా? ఏ, నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పనిచేయట్లేదు రా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి వాడు విలువ పెరిగేది. రోజు నన్ను ఒక కాకుండా రాయ్, రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కట్టుపేటలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏరా, విమర్శించరా అంటే నోటుకొచ్చేటవి అవుతున్నావు, నాలి కత్తిరిస్తాను. నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే. నాకు కూడా గడ్డి అర్థని. ఎందుకు పెడతారా గడ్డి? మెళ్ళు తిరిగిపోయేలా వాడింగ్ ఇచ్చాను, చూడలేదా? చూసింది, గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్టి ఎత్తి పాకలోకి వచ్చాయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా, నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు ఏ నాకేం తక్కువ, నేను మగవాడి కదా, కనీసం ఈ గడ్డి పక్కన వచ్చాయి. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష? నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పించండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు.
నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకొని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యల వేపుకు తింటారు. పడక. పడుకున్నారు ఏ లేచినారు ఏనా నా బతుకు చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం బళ్ళారే కలకలకలి బుళ్ళుళ్ళి ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావ్? ఏయ్ చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తావండి? నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవిలా పడండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకును కాపాడిన దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. రెండో తరగతిలో 1వ క్లాస్ లో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో నేను. ఈజీ. ఆగో, కొసమేరు పేవనా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్య 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. ఉడయ్యగారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నవాడు నువ్వు అక్కడున్నావు. మింగేశావా? అయ్యి బాబు, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం అత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడి పిల్లాకుడు.